ఫాస్ట్ పాలు వస్తే విటమిన్లు ఒక తల్లిలో ఉండదు. పాలు ఇచ్చే వాళ్ళు ఎందుకు సన్నగైపోతారా? విటమిన్లు అన్ని పోతాయి, రక్తమే కదా పాప, అన్ని పోతాయి బిడ్డకి. అప్పుడు లోపల బిడ్డకి ఏమందో కఠినంగా ఉండాలి పాప, కష్టం. ఎందుకంటే బిడ్డ గ్రోత్ ఆగిపోతుంది, బిడ్డకి ప్రమాదం. లోపల పాలు ఇవ్వకూడదు, లోపల బిడ్డకి రావాల. బిడ్డ ఆరోగ్యంగా పెరగాలంటే ఇక్కడ పాలు ఇవ్వకూడదు, ఇవి పోతాయి. లేదు పాప, ఇక్కడ ఫ్యామిలీస్, మేము స్టూడెంట్స్ తీసుకోవాలా చిన్నయ్యని. మామూలు అపార్ట్మెంట్ తీసుకున్నాం, మూడు రెండు బెడ్రూమ్లు, ఒక లివింగ్ రూము, కిచెన్ పెద్దది. ఇంకేముంది, మీ బాబు పిహెచ్డి స్టార్ట్ అయితే ఇంకా ఇల్లు చూస్తున్నాం కొనుక్కోవాలని. అంటే ఇప్పుడు ఆక్షన్స్ షేర్ మార్కెట్ పడిపోయి ఉంది కదా, ఇల్లు ఇంటి మీద వాటిలో డబ్బుల్లో ఏం కాదన్నమాట, పెద్ద లాభం రాదు బ్యాంకుల్లో పెట్టుకుంటే ఫిక్స్డ్ అయ్యి. అందుకని కొంత ఇల్లు ఇప్పుడు ధరలు పడిపోయి ఉన్నాయి అన్నమాట, ఇళ్ళ ధరలు. అంతా ఎకనామిక్ క్రీసిస్లో ఉంది కదా యూరప్, అంతా ఆర్థికంగా పడిపోయింది కదా, కుదేలేకపోయింది యూరప్ అమెరికా అంతా. నువ్వెక్కడున్నావు ఇంకా ఏలోకంలో? రెండు మూడు సంవత్సరాల నుంచి ఉంది అట్లా. షేర్ మార్కెట్ పడిపోయి బిజినెస్ అంతా చిన్న భిన్నం అయిపోయింది. ఇండియాలో